నమస్కారం. తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని తెలిపే నేను నాన్న కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన గెస్ట్ ఎవరో తెలుసా? నటనలోనూ దర్శకత్వంలోనూ తనదైన ముద్రను వేసుకుని ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ కనకాల గారు. నటననే వారసత్వంగా పొందిన వారమ్మాయి శ్రీలక్ష్మి గారు. మరి వాళ్ళిద్దరి అనుబంధానికి సంబంధించి బోలెడు విషయాల్ని ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే సార్. సో మా ప్రేక్షకులకి మిమ్మల్ని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఇద్దరు సుపరిచితులే. నాన్నగారి నుంచి స్టార్ట్ చేద్దాము. మీ అమ్మాయి చిన్నతనం గురించి చెప్పండి. చిన్నప్పుడు ఎలా ఏం చేసేవారు, ఎలా ఉండేవారు? చిన్నప్పుడు బాగా పాపం చాలా మైల్డ్గా ఉండేవారు. వీళ్ళు గొడవ చేసే మనుషులు కాదు. తర్వాత మరి కాలేజీలోకి వచ్చాక కొంచెం ఏమైనా ఉత్సాహం పెరిగింది తెలియదు, కానీ బట్ దే ఆర్ ఆల్వేస్ పొలైట్ అండ్ కంఫర్టబుల్. అండ్ రాజశేఖర్ చరిత్ర ఇవన్నీ యాక్ట్ చేసే టైంలో పాపం కష్టమైన దోమలు కొడుతున్నా నానాభీభత్సంగా ఉన్న పరిస్థితుల్లో మేము షూటింగ్ చేసేవాళ్ళం. రాత్రి తెల్లవారులు ఓపిక్గా వాళ్ళు ఉండేవాళ్ళు, ఉండి చేసేది. దాని గురించి షీఈస్ గుడ్ గర్ల్. థ్యాంక్స్ నాన్న. సో గుడ్ గర్ల్ అని ఇప్పుడే చెప్తున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి అనేవారా నాన్నగారు మీతోటి? అంటే నేను ఐ వాజ్ వెరీ ప్యాంపర్డ్ అండి. యాక్చువల్గా నేను బేసిక్గా నేను చాలా అల్లరి చేసే పిల్లని అయితే కాదు చిన్నప్పుడు. కాకపోతే నేను ఏం చేసినా కూడా నాన్న ఎప్పుడు కాదనేవాళ్ళు కాదు. నాకేమి కన్ఫ్రంటేషన్ ఉండేది కాదు. అంటే ఒకవేళ మా అన్నయ్యతో కన్ఫ్రంటేషన్ వచ్చినా కూడా మా నాన్నగారు నన్నే బాగా ఎక్కువ ప్యాంపర్ చేసి చిన్నప్పుడు. ఎవరైనా ఆడపిల్లల్ని కోపడ్డారు చేసారు లేకపోతే ప్రయత్నం చేసే నాకు వాళ్ళ మీద చాలా కోపం. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పండి నాన్నగారి గురించి. నాన్నగారి మనస్తత్వం ఎలాంటిది, ఎలా ఉండేవారు? వెరీ ఫ్రాంక్, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. నా వరకు ఆలోచిస్తే మాత్రం వెరీ ప్రొటెక్టివ్ యాజ్ ఈ సెట్. అంటే ఆడపిల్లలు అవ్వడం నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమో. ఓకే, ఈ విషయంలో ఐ వాజ్ వెరీ ప్యాంపర్డ్, బాగా ప్యాంపర్ చేసేవాడు నన్ను. ఎప్పుడు నన్ను ఎవరిని ఏమి అన్నిచ్చేవాళ్ళు కాదు. నేను ఏది కావాలన్నా కూడా దానికి ఏమి ఇంకా ఇది ఉండేది కాదు. ఐ యూస్ టు గెట్ ఇట్. బ్రదర్ అండ్ సిస్టర్స్ దగ్గరికి వస్తే కనుక మీరు రాజీవ్ గారు ఇద్దరేనా, లేకపోతే మీకు ఇంకెవరైనా బ్రదర్స్ సిస్టర్స్? మా అమ్మ నాన్నకి ఇద్దరే. ఇద్దరే, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇంకా మీ అమ్మాయి మీ అబ్బాయి ఇద్దరిలో నుంచి మీకు బాగా ఎవరు క్లోజ్? నాకు డిఫరెంట్ గా ఆడపిల్ల క్లోజ్. ఓకే. యువర్ ఫాదర్ విల్ ఇస్ ఆల్వేస్ డియర్ టు యువర్ డాటర్. హిస్ డాటర్. పోతే ప్రాబ్లం ఏమొస్తుందంటే మగపిల్లలతో క్లాష్ వస్తుంది యూజువల్గా. రాజీవ్కి నాకు ఎప్పుడు కూడా కటిఫ్ కటిఫ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే బికాస్ హీఈస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఐ వాంటెడ్ టు ట్రీట్ మైసెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్. ఓకే. మరి మీరు అమ్మ నాన్నగారిలో ఎవరితో బాగా క్లోజ్గా ఉంటారు? నేను అమ్మతోనూ నాన్నతోనూ డెఫినెట్గా ఇద్దరితోనూ క్లోజే నాకు. అందులో నాకు వీళ్ళు క్లోజ్ లేదనే కాదు. కాకపోతే ఏంటంటే మా నాన్నగారితో చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే వెదర్ ఇట్ ఇస్ జనరల్ ఇష్యూ, ఎనీథింగ్ అండర్ ద సన్ అనుకోవచ్చు. యాక్టింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. అసలు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడానికి నేను యాక్చువల్గా యాక్టింగ్ని సీరియస్గా తీసుకోలేదు. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు హాబీగానే చేసేదాన్ని. నేను అసలు యాక్ట్ చెయ్యాలి అనే ఇది వచ్చింది కూడా మా నాన్నగారి మూలంగానే. ఓకే. తను లైక్ ఆ రాజశేఖర చరిత్ర సీరియల్ చేస్తున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయి దొరకకపోవడం మరి ఏంటో తెలియదు. అదేం కాదు, నా కూతురు ఉండాలని అనుకున్నాం, తప్పేంది నాకు తెలీదు. మీరు ఫస్ట్ అంటే డైరెక్షన్ తీసుకున్నారా, లేకపోతే యాక్షన్? నేను యాక్టింగ్ స్టూడెంట్ అమ్మా. నేను ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ చేశాను. అది అయిన తర్వాత అక్కడి నుంచి అప్పుడు జయశ్రీ వాళ్ళు నా క్లాస్మేట్స్. మహాలక్ష్మి అని ఇప్పుడు సమీర్ అని స్టూడెంట్ ఉంటాడు, వాడు నా స్టూడెంటే. వాళ్ళ మదరు నాకు సీనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేసేది. సరే, ఆవిడ రిక్వెస్ట్ మీద సమీర్ తీసుకొచ్చాను ఇక్కడికి. సో హీ బికేమ్, హీ ఈజ్ లివింగ్ ఆన్ హిస్ ఓన్. ఓకే సార్. మరి మీరు ఫస్ట్ యాక్టింగ్ తోనే ఇంట్రెస్ట్ అని చెప్పేసి వచ్చారు కదా, మరి డైరెక్షన్ వైపు ఎప్పుడు వెళ్ళారు? వెల్, నేను పూనాలో చదువుకుంటున్నప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మాకు అందరికీ కూడా కామన్ కోర్ ఒకటి ఉంది యాక్టింగ్ గురించి. వాటి గురించి డైరెక్షన్ స్టూడెంట్స్ వచ్చి మాతో పాటు కలిసి ఉండడం, ఇంప్రోవైజేషన్స్ చేయడం, సో సీన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఉండడం మూలంగా అభేదంగా, అంటే డైరెక్షన్ చేస్తున్నాం ఇది యాక్టింగ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా, వి యూస్ టు స్లోలీ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్ ఇంటూ దిస్. ఓకే. మరి ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మీరు చెప్పండి, మీరు మీ బ్రదర్ కూడా ఇదే ఫీల్డ్లోకి వచ్చేసారు కదా, అసలు మామూలుగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చారా, లేకపోతే ఫోర్స్ఫుల్గానా?
అంటే ఫోర్స్ఫుల్ గా అని కూడా అనకూడదు, అలా అని ఇంట్రెస్ట్ తోనూ రాలేదు నేను. అంటే మేబీ అదొక కన్ఫ్యూజ్డ్ స్టేజ్. ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. అలానే నేను కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని స్కూల్లో. బట్ అన్నిట్లోనూ నాకు మంచి మార్క్స్ వచ్చేవి. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. సో నాకు ఆల్వేస్ నేను ఎప్పుడు యూజువల్ గా రొటీన్ గా చెప్తుంటారు ఆర్టిస్ట్లు అందరూ, నేను యాక్టర్ కాబోయి, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని. మేబీ నా విషయంలో మాత్రం అది నిజం. సో అది కొంచెం అటు ఇటు అయ్యి వర్కౌట్ అవ్వలేదు అది. అదే అప్పటికే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసున్నాను, అంటే హాబీగా చేస్తూ ఉన్నాను అనమాట. వచ్చిన ఆపర్చునిటీస్ లో ఒకటి రెండు తీసుకోవడం, అలా నాకు ఇష్టమైతే చేయడం. నాన్న కూడా ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు, నువ్వు హాబీగా నీ ఇష్టం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అన్నట్టే ఉండేవాడు. కాకపోతే డెఫినెట్ గా ఎంకరేజ్మెంట్ మాత్రం చాలా 100% ఉండేది. అంటే నాకు తెలియదు నా ఎబిలిటీస్ ఏంటి, నా కేపబిలిటీస్ ఏంటి, నేను ఏం చేయగలను అనే దాని మీద క్లారిటీ లేదు నాకు. కానీ అలాంటి టైంలో అమ్మా నాన్ననే నువ్వు చేయగలవు, నువ్వు చేయిస్తే బాగుంటుంది అని ఎంకరేజ్మెంట్ బాగా ఉండేది. సో అలా కాకపోతే ఏంటంటే అలా కంటిన్యూ అయిపోయింది. ఎడ్యుకేషన్ తర్వాత నేను ఎంఏ చేశాను, ఎంఏ తర్వాత సైమల్టేనియస్ గా జరుగుతుంది. సో నేను ఎంఏ అయిన తర్వాత కూడా ఏమనుకున్నా అంటే ఏదన్నా జాబ్ చేయాలంటే నేను ఎన్ఐటీ చేశాను కంప్యూటర్స్. సో అప్లై చేయాలి, దానికోసం పర్స్యూ చేయాలి. సో ఈ ఆపర్చునిటీ వస్తుంది కదా, వై డోంట్ ఐ కంటిన్యూ ఇట్ అన్న దీంట్లో కంటిన్యూ చేశాను. తర్వాత ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోవడం, మధ్యలో ఒక 1-2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను మా పాప పుట్టేటప్పుడు. తర్వాత నేను ఐ హావ్ డన్ లైక్ నేను ఒక స్కూల్లో వర్క్ చేశాను. ఆ స్కూల్లో వర్క్ చేసినప్పుడు నేను చాలా వరకు రియలైజ్ అయ్యాను. సో ఐ థాట్ నేను ఐ వాజ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. అప్పుడు నేను యాక్చువల్గా ఓ యా నాకు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను పలకరించేవాళ్ళు, మీ సో అండ్ సో కదా అని మాట్లాడేవాళ్ళు. దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ నాట్ మై ప్లేస్, మేబీ దట్ ఈస్ మై ప్లేస్ అనిపించింది నాకు ఆ రోజు. ఓకే అప్పుడు. సో అసలు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు మీ అమ్మాయిని ఇండస్ట్రీకి? తీసుకురాలేదు, చెప్పాను కదా మీకు, వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాసుల్లో వాటిలో తిరగడం, క్లాసులకు రావడం, వాళ్ళ స్కూల్ నుంచి సరాసరి మా క్లాసులకు వచ్చేవాళ్ళు. బికాజ్ అమ్మా నాన్న ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ ఏపీ థియేటర్ అక్కడ ఉన్నప్పుడు కూడా అమ్మా నాన్న వాళ్ళు రిహార్సల్స్ అక్కడ చేస్తుండే వాళ్ళు, అక్కడే పడుకొని నిద్రపోయేవాళ్ళం. సో అట్లాగా ఇట్ హస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్. ఓకే. బట్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది, యాక్టింగ్ స్టార్ట్ చేసింది పిల్లలకు వర్క్ షాపులు కండక్ట్ చేయడం మొదలు పెట్టాం. ఓకే. ఆ పిల్లల వర్క్ షాపుల్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుంటే కనుక మీకు ఒకరికొకరికి టైం ఉండేదా? ఎందుకంటే నాన్నగారు యాక్టింగ్ చేసేవారు, అలాగే డైరెక్షన్లో ఉన్నారు, ఎట్ ఏ టైం వాళ్ళకి షెడ్యూల్స్ ఉండేవారు, సీరియల్స్లోనే కాకుండా మూవీస్లో కూడా చేసేవారు కదా, మరి ఫ్యామిలీకి ఎంతవరకు టైం స్పెండ్ చేసేవారు? అసలు మాకు సపరేట్గా అంటే దాని సెగ్రిగేషన్ ఉండేది కాదు. ఇప్పుడు మాకు ఇప్పుడు మా లైఫ్స్కి వస్తే కనుక నేను మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తాను, మాకు ఇలాంటి టైమింగ్స్ ఉంటాయి యూజువల్గా పిల్లలకి వచ్చి మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్. మాకు అది ఆ సెగ్రిగేషన్ ఉండేది కాదు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఇది ఒకటే ప్లేస్లో ఉండడం ఒకటి. ఓకే. అండ్ మేము స్కూల్ నుంచి రాగానే కూడా అమ్మా నాన్న కనిపిస్తూనే ఉండేవాళ్ళు, మధ్యలో క్లాసులో కూర్చుంటుండేవాళ్ళం, మళ్ళీ మేము మాట్లాడే వాటి గురించి అంటే లైక్ వి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ యాక్టింగ్ లాగా ఉండేది అనమాట. మరి అవుట్డోర్ షెడ్యూల్స్ అవి కూడా ఉండేవి కదా, మరి వాటికి కూడా మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళేవారా? లేదు, నాన్న వెళ్ళేవాళ్ళు, సినిమాలకు వెళ్ళారు, ఆవిడ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు నాతో పాటు యూనిట్ అంతా కదిలినప్పుడు ఆ యూనిట్ తో పాటు నాన్న వెళ్ళి వస్తుండేవాళ్ళు. చెన్నైకి ఎక్కువ మటుకు వెళ్ళేసి వస్తుండేవాళ్ళు, నాకు బాగా గుర్తు. నాన్న ఎప్పుడు వచ్చినా కూడా 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ కంపల్సరీగా తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. వి యూస్డ్ టు వెయిట్ ఫర్ దిస్ డైరీ మిల్క్ చాక్లెట్స్. ఇవాళ నాన్న వస్తున్నారు మార్నింగ్ ఫ్లైట్ కనగానే డైరీ మిల్క్ చాక్లెట్స్ వస్తాయి అన్న ఫీలింగ్ ఉండేది. అంటే అది చాలా అంటే నాట్ ఫర్ ద డైరీ మిల్క్ చాక్లెట్, ఏంటో మరి ఆ ఒక ఒక హ్యాపీనెస్ అనమాట. వచ్చేస్తున్నారు నాన్న ఫ్లైట్ లో తెస్తున్నారు ఆ ఫీలింగ్ అనమాట. అది బాగుండేది నాకు ఆ ఫీలింగ్, స్టిల్ రిమెంబర్. ఓకే. ఇంకేమన్నా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా నాన్నగారితో మీకు? చాలా, అసలు ప్రతిదీ మెమరబుల్ ఇన్సిడెంట్. మేము రాజశేఖర చరిత్ర చేస్తున్నప్పుడు అయితే మొత్తం అక్కడ దోమలు, ఇట్లా పందిరి, దోమల పందిరి అనమాట. ఇట్లా అంటే మొత్తం సో కింద నిప్పు వేసుకొని దానిలో కాళ్ళు పెట్టుకొని కూర్చునేవాళ్ళం, ఏడుస్తూ నాన్న నేను వెళ్ళిపోతాను. నైట్ 2 o'clock అలా చేసేవాళ్ళం అనమాట. సో నాన్న నేను వెళ్ళిపోతాను అంటే లేదు లేదు ఇది ఒక్కటే షార్ట్, ఇది అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ అలా మొత్తానికి ఆ సీరియల్ కంప్లీట్ చేయించారు. ఓ నేను కూడా చేయగలను అనమాట అని అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. అప్పటిదాకా నేను చేయగలనన్న ఇది కూడా ఏమీ లేదు. సరే మరి మీరు చెప్పండి, మీ అమ్మాయిలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? పర్ఫార్మెన్స్, సెటిలిటీస్.
తను చాలా సటిల్ గా చేయగలదు చాలా వాటిని. దాంట్లో వాళ్ళ అమ్మ తాలూకు లక్షణాలు కొన్ని పుణిపుచ్చుకుంది. కళ్ళ పండిలు పెట్టుకోవటం పర్సనల్ గా ఎలాంటి వారు శ్రీలక్ష్మి? పర్సనల్ గా తను చాలా స్ట్రైట్ కొండ బద్దలు కొట్టేస్తుంది. నెగటివ్ పాయింట్స్ ఏంటి? నెగటివ్ పాయింట్స్ అప్పుడప్పుడు షీ బికమ్స్ వైల్డ్. నేను ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని ఈయన పుల్ల తీసుకుని దాంతో కొట్టాను. కాదు నాన్న లేట్ నైట్ షూట్ చేసావు మరి ఏంటో వచ్చి పడుకుని ఉన్నారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము స్కూల్కి వెళ్ళిపోవాలి, అమ్మ నేను దేనికోసం నేను సతాయిస్తున్నాను, నాకు ఇది కావాలనో ఇది వద్దనో బాగా అల్లర్ చేస్తున్నాను అనమాట. అమ్మ వెళ్ళిపోవాలి, అమ్మ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలి. ఆ టైంలో బాగా గొడవ చేస్తుంటే ఇంకా నాన్న నిద్ర డిస్టర్బ్ అయింది అనుకుంటాను. ఇంకా వచ్చేసేసి ఎప్పుడూ కొట్టని మా నాన్న పట్టుకొని కొట్టేసారు, మామూలు కొట్టలేదు. ఇంకా స్నానానికి తీసుకెళ్ళిపోతున్నారు బెల్ట్ తో, ఇన్పుల్లో నాకు తెలియదు అసలు కొడుతుంటాను లేదు. అది చాలా అది మాత్రం నాకు బాగా గుర్తుండిపోయాను అనమాట. ఆ తర్వాత ఎప్పుడు మా నాన్న నన్ను కొట్టడం కానీ గట్టిగా అరవడం కానీ నాకు అసలు గుర్తులేదు. సో మీకు నాన్నగారిలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా తెలుసా? నాన్నలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే బాగా తొందరగా మనుషుల్ని నమ్మేస్తారు, ఎలాంటి వాళ్ళనైనా సరే నమ్మేస్తారు. నాన్నగారి నుంచి నేర్చుకోవాలి అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా అసలు మేము ఇప్పుడు నేర్చుకునేవి మేము ఇప్పుడు రీడ్ చేస్తున్నాం అన్ని నాన్న దగ్గర అమ్మ దగ్గర నేర్చుకునేవి. ఇదేంటి డిసిప్లిన్ విషయం కానివ్వండి, ఏమాత్రం ఆటిట్యూడ్ లేకుండా చాలా న్యాచురల్ గా చాలా హ్యుమానిటీతో ఉండే మనుషుల్లో చూసిన మొట్టమొదటి వ్యక్తులు మా పేరెంట్స్. ఓకే, సో ఏమాత్రం అంటే ఇంత ఉంది అయితే ఇంతమంది స్టూడెంట్స్ కి వీళ్ళు టీచ్ చేశారు, ఇంతమంది వీళ్ళ ద్వారా దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీస్ టుడే అని అంటే చూసిన వాళ్ళందరూ చెప్తుంటే విని చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ యూ ఫైండ్ దెమ్ అసలు వాళ్ళకి ఎప్పుడు ఆ ఫీలింగే ఉండదు, ఎవ్రీడే దే ఆర్ వెరీ స్మాల్ లిటిల్ చిల్డ్రన్ లాగే అనిపిస్తారు నాకు. నా స్టూడెంట్స్ కూడా అట్లా చూస్తుంటారు మమ్మల్ని, మీ ఇద్దరు దెబ్బలు ఆడుకుంటుంటాం దీపత్సంగా, ఆవిడ వెళ్ళిపోవడానికి ప్రాక్టీస్ బ్యాగ్స్ తీసుకుంటుంది వచ్చేస్తుంది, వీళ్ళందరూ ఆటోలు దెబ్బలు ఇదంతా జరుగుతూనే ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇది కూడా ఒక పార్ట్ అనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది, నేను ఇదేంటో ఇది నాకు. పైగా వాళ్ళు యూజువల్ గా ఎవరికైనా పెద్ద పెద్ద దెబ్బలాట్లు జరుగుతాయి, దేని గురించో మాకు చిన్న విషయం సిచ్యుయేషన్ ఇక్కడ అలా కాదన్నమాట. క్లాస్ లో ఇంప్రొవైజేషన్ గురించో లేకపోతే వంకాయలో నూనె ఎక్కువ వేసామను అలాంటి వాటి గురించి దెబ్బలాడేసుకుంటుంటారు మా పేరెంట్స్ అని అనిపిస్తారు అన్నమాట. ఓకే, నాన్నగారు క్యారెక్టర్స్ చేసిన వాటిలో నెగటివ్ షేడ్స్ చాలానే ఉన్నాయి కదా, సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాన్నగారు ఏంటి మా దగ్గర ఇలా ఉంటారు, అసలు క్యారెక్టర్ చూడంగానే నాన్నగారిలో నిజంగా ఇలాంటి షేడ్ కూడా ఒకటి ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మా నాన్న అసలు తన ఫిల్మ్స్ కి చాలా తక్కువ తీసుకెళ్లేవాళ్ళు. కాకపోతే నాకు అసలు చాలా చిన్నప్పుడు గుర్తున్నప్పుడు ఓ సీత కథ సినిమాకో దేనికో తీసుకెళ్తున్నప్పుడు నాకు అవన్నీ కాదు, నాన్న నెగటివ్వా పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారా వాటితో సంబంధం లేదు మా అంటే. కాకపోతే మా నాన్న తీసుకెళ్లి రైలు పట్టాల మీద పారేస్తారు అందరు. సో దట్ వాజ్ అ వెరీ వెరీ బ్యాడ్ అనమాట, డిప్రెసింగ్ గా అనిపించింది అనమాట. ఏంటి వీళ్ళు ఏంటి మా నాన్న కొట్టేయడం ఏంటి, మేము థియేటర్ లోనే అరిచేసాం నేను మా అన్నయ్య అంటే. సో అది తెలిసి తెలియని వయసు చాలా చిన్నగా ఉన్నాను. సో మాకు చాలా బాగా అది తర్వాత స్లోగా 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 ఏంటంటే ఇక్కడే వాతావరణమే అది పాజిటివ్ క్యారెక్టర్స్ నెగటివ్ క్యారెక్టర్స్ ఇవన్నీ ట్రైనింగ్ జరుగుతోంది కాబట్టి వీ నో దట్ ఇస్ ద క్యారెక్టర్ అలా యాక్ట్ చేస్తారు అనేది షూటింగ్ కూడా చూడడం, దాని మూలంగా మాకు పెద్దగా దాని మీద ఇంపాక్ట్ ఉండేది. బర్త్డేస్ అవి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారేమో కదా. అలాంగ్ విత్ యూ అంటే మీ నలుగురితో పాటు మీ ఇన్స్టిట్యూట్ లోని స్టూడెంట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళే వచ్చి సెలబ్రేట్ చేస్తుంటారు. వద్దుర బాబు అనుకుంటే చెప్పే లోపు అయిపోతాయి ఇవన్నీ, కేకులు వచ్చిపోతాయి కోడి దిగినట్టు. సో ఫ్యామిలీ అందరూ కలిసి పిక్నిక్స్ కి దానికి వెళ్ళేవారా అంటే షూట్స్ పర్పస్ కాకుండా మామూలుగా పర్సనల్ గా ఎప్పుడైనా? షూటింగ్ ప్లస్ ఇన్స్టిట్యూట్ ఇది సైమల్టేనియస్ గా సపరేట్ గా ఉండేది కాదు, కానీ ఒకసారి మాత్రం మేము తిరుపతి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం మేము టీనేజ్ లోకి వచ్చిన తర్వాత. ఓకే, సో దోస్ ట్రిప్స్ వేర్ వెరీ గుడ్ అన్నమాట. ఓకే, కొంచెం మెమరబుల్ గా ఉన్నాయి. ఓకే,
సో సార్ మీకు కూడా మీరు వెళ్ళిన ట్రిప్స్ లో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మా ఆవిడ ఏమంటుందంటే నేను ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళలేదని, ఆమె ఢిల్లీ తీసుకెళ్ళాను, ఆమె నాటకాలకి అట్లా హైదరాబాద్ ఉన్నాము, మెడ్రాస్. అంటే ఈ కంప్లైంట్ యాక్చువల్ గా మాకు కూడా ఉంది. అంటే ఏదైనా సరే నాన్న ఇన్స్టిట్యూట్ తో షూటింగ్ తో బ్లెండ్ చేసేసేవాళ్ళు అన్నమాట. టేక్ ఎనీవేర్, మీరు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా. ఒక్కడే వెళ్ళేవాడిని కదమ్మా, వెళ్ళాము అనుకోండి షూటింగ్ కి అందరూ వెళ్ళిపోయేవాడు తిరునాళ్ళకి బండి వేసుకుని మొత్తం ఒక 100 మంది. నాన్నగారు వాళ్ళది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? జగన్ ఎరిగిన సత్యం అంటారు చూడలేదండి వాళ్ళకి లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ ఏం కదండి, నేను ఊరికి ఆవిడ భయపడి పెళ్లి చేసుకున్నాను. ఒక మూవీలో ఉన్నట్టు సార్, ఆవిడ లవ్ చేశారు నేను పెళ్లి చేసుకున్నాను. అంత రివర్స్, మా నాన్న మొత్తం రివర్స్ చెప్తున్నారు, అస్సలు నమ్మద్దండి ఇలాంటివన్నీ. ఓకే, నాన్నగారు వాళ్ళది లవ్ మ్యారేజ్, మీ అన్నయ్యది కూడా లవ్ మ్యారేజ్, మరి మీది? మాది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అన్నారు కదా, మీరు ఎప్పుడైనా డాడీకి అన్న గిఫ్ట్స్ అది తీస్తుండేవారా? యా, నేను నాకు గుర్తుండే ఒకటి రెండు సార్లు నాన్నకి నేను షర్ట్స్, మా నాన్నగారు అసలు పాపం చిన్నపిల్లలు లాగా ఎప్పుడు ఏం తిన్నా కూడా షర్ట్ మీద వేసేసుకుంటారు, కాబట్టి నేను ఎక్కువ మటుకు 2-3 సార్లు సందర్భాల్లో షర్ట్స్ ఇచ్చాను గిఫ్ట్స్. మరి మీరు కూడా మీ అమ్మాయికి అన్న గిఫ్ట్స్ అవి ఇస్తుండేవారా? మామూలుగా బట్టలకు ఇవన్నీ ఇవన్నీ మామూలు, ఇవి మామిడి పళ్ళు ఇవి గిఫ్ట్ గా ఇస్తాను, మామిడి దాంట్లో గిఫ్ట్ గా ఇస్తాను. ఆ తర్వాత అలా పూతరేకు గిఫ్ట్ గా ఇస్తాను, అవన్నీ పిల్లలకి అలవాటు చేసినండి నేను. ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరకు వస్తే కనుక నాన్నగారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? చెప్పలేదు, ఎందుకంటే నాకు నాకంటూ ఒక ఇష్టమైన ఫుడ్ అంటూ లేదు, ఏదో మామిడి ఏదో బాగా ఏదైనా సరే బాగా. నాన్న నాన్నకి అంటే చాలా రకాల ఫుడ్స్ ఇష్టం, సీ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు నాన్న చెప్పినట్టు మామిడి తాండ్ర, మామిడి పండు, పూతరేకులు, చక్కగా బెల్లం పూతరేకులు, దానికి జీడిపప్పు బాదం వేసినవి అలాంటివి అన్ని, అలాంటివి స్వీట్స్ వాటికి సంబంధించిన అన్ని బాగా ఇష్టంగా తింటారు. కానీ మా నాన్న ఇష్టపడే దాంట్లో నాకు చాలా ఇష్టమైన ఇదేంటంటే, మా నాన్నగారు మంచిగా వేడివేడి అన్నంలోకి పప్పు, ఆవకాయ, నెయ్యి వేసి చాలా బాగా కలిపి పెడతారు. మా నాన్న కలిపితేనే అది బాగుంటుంది, మా నాన్న తినిపిస్తేనే అది బాగుంటుంది. ఇప్పటికి కూడా ఆ టేస్ట్ నేను కలుపుకుంటే ఎప్పుడూ రాదనిపిస్తుంది. సో మీ నాన్నగారి కోసం ఎప్పుడైనా స్పెషల్గా వంటలు చేయడం? ఒకసారి అంటే నాకు అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు వంట చేసేదాన్ని కాదు, పెళ్ళైన తర్వాత ఒకసారి బిగినింగ్లో ఫస్ట్ టైం అనమాట చికెన్ నేను తిన్ను, కానీ చేశాను. చేస్తే మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పారనమాట, మీ అమ్మాయి ఇలా చికెన్ చేసింది వచ్చేది అంటే, వచ్చి తిని నాన్న బాగా చేసావు, అసలు షాక్ అనమాట మా నాన్నకి. నేను వంట చేయడమే వింత, దాంట్లో నేను నాన్ వెజ్ చేయడం మరీ వింత, అది తిని ఓ బాగానే చేసావమ్మా అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రొఫెషన్ దగ్గరికి వచ్చేద్దాము, నాన్నగారు యాక్ట్ చేసిన సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఒక ఫిల్మ్ లో దాస్ దేవదాస్ ఎస్పీ అని చెప్తాను, న్యాయం కోసం, అదొక అంటే అది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, కానీ నాకు ఆ స్టైల్ ద వే హి ఫేస్ జేమ్స్ బాండ్ మహర్షి రాఘవ అందించాడు ఏదో మొదలెడుతుంటే క్యారెక్టరైజేషన్ దాస్ దేవదాస్ అన్న అందించాడు మహర్షి రాఘవ. అసిస్టెంట్ గా ఉన్నాడు, అసిస్టెంట్ కాదు నా కో యాక్టర్ దాంట్లో, అయినా తను ఏదో మరి అట్ట కన్సీవ్ చేసుకుంటాను బాండ్ జేమ్స్ బాండ్ అన్న దాన్ని చెప్పాడు, అది అలా చేసుకుంటూ వచ్చాం. చాలా బాగా చాలా అది నాకు చాలా నచ్చింది అనమాట, ద వే హీ సెట్ ద స్టైల్ అండ్ అలా జుట్టు అలా అనడం మా నాన్నది అది చాలా ఓసిత కథ నుంచి అంటే ఆ తర్వాత కూడా చాలా కాలం ఉండేది నాన్నకి కాదు అది ఆడపిల్లకి ఏంటి అలా ఎగరేయడం. సార్ మరి మీ అమ్మాయి కూడా చాలా సీరియల్స్ లో ఇప్పుడు చేస్తున్నారు, చేశారు కూడా కదా, మరి ఇప్పటి వరకు ఈవిడ చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? చిన్నప్పుడు రాజశేఖర్ చరిత్ర ఇవన్నీ చేశారు నాతో పాటు, బట్ నేను చేసి చేయించిన దాంట్లో కన్నా నేను ఈ మధ్యకాలంలో ఈ అగ్నిపూలు చూస్తుంటే ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ రిలేటెడ్ క్యారెక్టర్. ఏ విధమైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు సార్ మీరు? నేను పెర్ఫార్మెన్స్ గురించి సజెషన్స్ ఇవ్వనమ్మా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లో ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ అది కరెక్ట్గా నడుతుందా, నేను మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ ఏమిటో దాన్ని ఫేస్ చేస్తాను, షీఈస్ టు డూ ఇట్, అంతే తప్ప
ఇక్కడ మనం ఏదో ప్రిపేర్ అయిపోయి అక్కడికి వెళ్ళి చేసేది ఏం కాదు. సో మీ నాన్నగారు మీకు బెస్ట్ క్రిటిక్? మా అమ్మ బాగా బెస్ట్ క్రిటిక్. బాగాలేకపోతే మాత్రం అసలు బాగాలేదు. ఈ మేకప్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అని తిడుతుంది. మేకప్ కాస్ట్యూమ్ గురించి, కాస్ట్యూమ్ ఆడపిల్ల కనుక సరిగ్గా చీర కట్టు రాకపోతే ఏమైపోయింది ఏంటి అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ మదర్ క్యారెక్టర్ చేస్తూ అందరూ జుట్టు విరబోసుకోవాలా, జుట్టు విరబోసుకోవాలా. ఇప్పుడు కూడా మా అమ్మకి నేను ఇలా జుట్టు విరబోసుకోవడం ఇష్టం ఉండదు, కాకపోతే ఇంకిప్పుడు ఏం అనలేక. మీ పర్సనల్ లైఫ్ దగ్గరికి వచ్చేస్తే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, పిల్లలు? మా హస్బెండ్ ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి, అండ్ హీస్ అ రైటర్ యాజ్ వెల్. అండ్ ఆ సినిమాలు చూస్తుంటారు, అండ్ నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప పేరు ప్రేరణ అండ్ షీఈస్ డూయింగ్ హర్ థర్డ్ క్లాస్ ఇన్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అండ్ చిన్న పాప రాగలీన యూకేజీ చదువుతోంది. ఈ జనరేషన్ అంతా అంటే మీరు మీ ఇమీడియట్ జనరేషన్ అంతా దీనిలోనే ఉన్నారు కదా ఇదే ఫీల్డ్ లో, మరి మీ థర్డ్ జనరేషన్ కూడా దింపడానికి ఏమైనా ట్రై చేస్తున్నారు? ఏం దింపడం అంటూ ఏం లేదమ్మా, ఇది చెప్పాను కదా దిస్ ఇస్ ద నేచురల్ ఫ్లో. నువ్వు వాళ్ళ బాను చూసే ఒక గంగా నది కొట్టుకుపోతుంటే దాంట్లోంచి బిల్డింగ్లు ఎలా పడిపోయినాయో, అంతే ప్రవాహ వేగానికి వెళ్ళిపోతాయి. ఈ ఫీల్డ్ లోకి రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? వనితా ఛానల్ ప్రోగ్రామ్స్ నేను అప్పుడప్పుడు చూస్తుంటానమ్మా, దే ఆర్ గుడ్. ఉమెన్కి వరకు మీరు చాలా ఎంకరేజింగ్గా దానిలో వాళ్ళ పనికొచ్చేవని చెబుతున్నారు. నేను దీంట్లోకి ఫీల్డ్లోకి రాదలుచుకున్న వాడికి అమ్మా ఇది చాలా మంచి ఫీల్డ్ నెంబర్ వన్, మీరు ఏ పెళ్ళిళ్ళు అవ్వబోయేమో అని కంగారు పడక్కర్లేదు. దీంట్లో పనిచేసే మగాళ్ళంతా చాలా మంచివాళ్ళు అమ్మాయి. దీంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, సమస్యలు అధిగమించి వెళ్ళడమే మీరు దీర్లు చేయగలసిన పని. ఇవాళ వనితలు ఓర ఎయిర్పోర్ట్లో విమానాలను నడిపించేస్తున్న టైంలో ఇదేం పెద్ద సమస్య కాదు, అందుకనక ఐ వెల్కమ్ యూ ఆల్. మీ మాటల్లో నాన్న అనే మాటకి నిర్వచనం చెప్పండి. దానికి నిర్వచనం ఏమీ లేదు యాక్చువల్గా. నాన్న ఈజ్ ఎవ్రీథింగ్. నా లైఫ్ అలా అన్నీ అంత అంత స్మూత్గా ఈ స్టేజ్లో కూడా ఇంత హాయిగా ఉండగలడానికి కారణం డెఫినెట్గా నా పేరెంట్స్, మా నాన్న అండ్ చాలా 100% కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మీ గారు, ఇంత బిజీ షెడ్యూల్లో నుంచి మా కోసం అనే టైం వెచ్చించి మాకు మా ప్రేక్షకులకి బోల్డన్ని వివరాలు మీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, దేవదాస్ కనకాల్ గారు వారి అమ్మాయి శ్రీలక్ష్మి గారి అనుబంధానికి సంబంధించి బోల్డ్ విషయాల్ని ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం కదా. వచ్చే వారం మరో తండ్రి కూతురులతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. సమర్పించిన వారు గీతా కృష్ణ షాపింగ్ సెంటర్, ద కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ సెంటర్. We'll be right back.